హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు మా అమ్మ స్టైల్లో రొయ్యల గోంగూర చేసి చూపిస్తానండి మేము ఎప్పుడు వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి మాకు ఇష్టమని ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ రెసిపీ చేసి పెడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఒక్కసారి చేసుకొని చూడండి మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి రొయ్యల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసిన తర్వాత హాఫ్ కేజీ ఉన్నాయి రొయ్యలు ఇలా తీసుకున్న రొయ్యల్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి అలా కడగడం వల్ల మీకు స్మెల్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది అలాగే రొయ్యలు కూడా మీరు ఎంచుకునేటప్పుడు ఇలా కాస్త మీడియంగా ఉన్న రొయ్యలు కానీ లేదా కాస్త చిన్నగా ఉన్న రొయ్యలు కానీ ఏవైనా తీసుకోండి కానీ పెద్ద రొయ్యలు తీసుకోమాకండి అవి టేస్ట్ అంత బాగుండవు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గోంగూరని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గుప్పెడతో పట్టుకొని చూస్తే గుప్పెడికి ఫుల్ గా రావాలండి అంత గోంగూరని తీసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుందని నేను గుప్పెడితో పట్టుకొని చూపిస్తున్నాను హాఫ్ కేజీ రొయ్యలకి ఈ గోంగూర సరిపోతుంది ఇలా తీసుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి గిన్నెలో మళ్ళీ మనం కారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకునే గోంగూరను కూడా వేసుకోండి దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆల్రెడీ గోంగూర వేస్తున్నాం కదా మళ్ళీ టమాటా ఎందుకు అనుకోవద్దండి టమాటా పులుపు వేరే ఉంటుంది మీకు గోంగూర పులుపు వేరే ఉంటుందండి టమాటా వేయడం వల్ల రొయ్యలు గోంగూర చాలా బాగుంటుంది ఒక్క టమాటా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసేసి ఈ గిన్నెకి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఈ పచ్చిమిరపకాయలు గోంగూరని బాగా మగ్గనివ్వండి మెత్త కొత్తగా అయ్యేంత వరకు మగ్గాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టవ్ పైన బాణీల్ని పెట్టుకుని దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రొయ్యల్ని బాగా ఉడకనివ్వండి మూత పెట్టాల్సిన అవసరం లేదండి రొయ్యలు ఉడికేటప్పుడు మీకు ఈ రొయ్యల్లో నుంచి నీళ్లు ఊరతాయండి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి ఇలా ఉడికించుకోవడం వల్ల రొయ్యలు మనకి కాస్త స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఆ స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుందండి అందుకని రొయ్యల్ని ఇలా ఉడికించి పెట్టుకోండి ఇప్పుడు చూడండి రొయ్యల్లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయాయి కదా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకోండి ఈలో మనకి ఇంకొక పొయ్యి మీద గోంగూర వేసాం కదా ఆ గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని స్టవ్ పై నుంచి కిందకి తీసి ఒకసారి పప్పు గుత్తి పెట్టి బాగా ఎనుపుకోండి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ మిక్సీకి వేసే కంటే కూడా ఇలా ఎనిపి చేస్తేనే చాలా బాగుంటుందండి మా అమ్మ ఇప్పుడు మిక్సీకి వేయదు ఇలా ఎనిపే చేస్తుంది ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక వన్ ఇంచ్ దాకా చెక్క వేసుకోండి రెండు లవంగాలు వేయండి దీంట్లోనే మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి పులుపు కదండి కాస్త కారం ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి రెండు టీ స్పూన్ల కారం వేసాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలు మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర గోంగూర పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా కలపండి ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా టేస్ట్ చేయండి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం అన్ని ఈ పులుపుకి కరెక్ట్ గా సరిపోయాయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి పులుపు కదండి కొద్దిగా ఉప్పు కారం పడుతుంది అందుకని చెప్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు అనేవి నేను ముప్పావు గ్లాస్ దాకా పోసి కలుపుతున్నానండి మరి ఎక్కువ నీళ్లు పోసేసారనుకోండి మీకు ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది రొయ్యి కూడా ఎక్కువసేపు ఉడికితే గట్టి పడిపోతుందండి అందుకని మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొద్దిగా నీళ్లు పోసి మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకాలి ఇప్పుడు చూడండి మోతీస్ చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే రొయ్యల గోంగూర రెడీ అన్నంలోకి సూపర్ గా ఉంటుంది ఈ రొయ్యల గోంగూర కర్రీ అనేది ఒక్కసారి మా అమ్మ చేసినట్లు మీరు కూడా చేసుకొని చూడండి నిజంగా భలే టేస్టీగా ఉంది మాధవి అని మీరే చెప్తారు మేము ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా అమ్మ మాకు కంపల్సరీ ఈ కర్రీ అనేది చేసి పెడుతుందండి చాలా ఇష్టంగా తింటాం మేము ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి